press the bell icon on the YouTube app and never miss another update. ఒక ఎంప్లాయీనే మీరు ఇట్లా అంటే మీరు సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? నాకు మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారా, లేదంటే ఎంక్వైరీ తర్వాత ఇస్తారా, ఏం చెప్తారా చెప్పండి సార్? నా చెప్పండి, మీరు చెప్పండి సార్. మేడం, మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మేము ఒపీనియన్ తీసుకొని. ఎవరు ఒపీనియన్ తీసుకుంటారు? అంటే నేను ఇచ్చిన దాన్ని ఎఫ్ఐఆర్ చేయరా మీరు? చేస్తాం. మీరు ఇచ్చింది ఎఫ్ఐఆర్ కాంటెక్స్ట్ ఉంటే చేస్తాం. ఎఫ్ఐఆర్ కౌంటర్ మీ పోలీస్ స్టేషన్ లో జరిగింది కదా సార్? మేడం, రెండు ఉంటాయి. నన్ను బెదిరించాను, నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మేడం, ఇందులో రెండు ఉంటాయి. ఏముంటాయి సార్? ఆర్గనైజబుల్, నాన్ ఆర్గనైజబుల్ ఉంటాయి. నాన్ ఆర్గనైజబుల్ కేసులలో మేము పర్మిషన్ తీసుకున్నాం, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని మేము అప్పుడు. అంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు? ఎఫ్ఐఆర్ ప్రతిదీ చేయమమ్మా, ప్రతిదీ ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు సార్? మేడం, అది కాగ్నైజబుల్ అయితేనే చేస్తాం. కేసులలో పర్మిషన్ తీసుకుని చేస్తాం. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన దానికి మీరు ఒకటి ఇవ్వండి, నేను ఇచ్చిన ఈ కాపీకి మీరు ఎఫ్ఐఆర్ చెయ్యరు. ఓన్లీ మీరు మీ సుపీరియర్లను కనుక్కొని మీరు తర్వాత కోర్టుని అడిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు, అంతే కదా మీరు చెప్పేదైతే? ఓకేనా సార్? ఓకే, సరే సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్తాను సార్. నేను నన్ను ఎవరో ఫోన్లో బెదిరించారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్. ఎంతసేపు ఉన్నాను, నేను ఎంతసేపు వెయిట్ చేయాలంటే మా సుపీరియర్ని కనుక్కోవాలి, అన్నీ ఎఫ్ఐఆర్ చేయము, కోర్టు నుంచి రావాలి అని మాట్లాడుతున్నారు. నేను అది కూడా వాళ్ళు మాట్లాడింది కూడా నేను రికార్డ్ చేశాను, వీడియో రికార్డు. అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు కదా సార్? ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్లో, ఏ సెక్షన్లో ఉంది సార్ ఎఫ్ఐఆర్ చేయకూడదని? అంటే ఎమ్మెల్యే గారి హస్బెండ్ అని, ఎమ్మెల్యే గారి హస్బెండ్ కాబట్టి నన్ను. అసలు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ పోలీస్ ఆయన, ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే కదా సార్ మీ ముందే కదా జరిగిందంటే నేను వినలేదు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారని ప్రూఫ్ ఏంటి? ఆయన మాట్లాడే మాటల రికార్డ్ ఏంటి మీ దగ్గర? అసలు ఆయన నిన్ను బెదిరించారని మాకేంటి ప్రూఫ్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆయన ఏఎస్ఐ అండి, ఏఎస్ఐ ఇందిరారెడ్డినా? నాకు వచ్చిన నెంబర్ కూడా ఇచ్చాను సార్. నాకు వచ్చిన నెంబర్ చెప్తానండి, ఒక్క నిమిషం. అది ఎప్పుడు కాల్ చేశాను, ఎప్పుడు పెట్టిన, ఎప్పుడు అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. తను నేను ఆలేర్ ఎమ్మెల్యే హస్బెండ్ అని చెప్పిన తర్వాత నేను ఆయన పేరుని ఫీడ్ కూడా చేసుకున్నానండి. ఇదిగోండి సార్ కాల్ చూడండి, 9866257568 ఈ నెంబర్ సార్. ఇదో టైం కూడా చూడండి, ఇన్కమింగ్ కాల్. ఏంటి ప్రూఫ్ అని మాట్లాడుతున్నారు? ఒక నాలాంటి ఒక ఎంప్లాయీకి, ఒక మహిళా డిపార్ట్మెంట్లో ఉన్న ఆమెకి కంప్లైంట్ ఇస్తే ఇన్ని మాటలు అంటే ఇక సామాన్య మహిళలకి ఏం న్యాయం జరుగుతుంది సార్? అసలు నేను వచ్చినది ఏంటి? బాల వివాహం ఆపడానికని వస్తే నువ్వేం యాక్షన్ తీసుకున్నావు అంటున్నాడు. బాల వివాహం ఆపడం వరకే మాది, యాక్షన్ తీసుకోవాల్సింది పోలీసులు. నేనేం తీసుకుంటాను సార్? వాళ్ళ మీద కేసు పెట్టమంటే ఇన్ని మాటలు అంటారా నన్ను? నేను మా డిపార్ట్మెంట్ మినిస్టర్ని కూడా అడుగుతాను సార్, నేను ఈ విషయాన్ని అయితే వదిలిపెట్టేది లేదు. ఒక మహిళగా నాకు జరిగిన అన్యాయం నేనైతే వదలను సార్. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్గా చేస్తున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ మాకు 10:30 ఆ టైంలో ఇక్కడ ఆలేరు పోలీస్ స్టేషన్ పక్క బజార్లో ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందని మాకు ఎవరో వందకి కాల్ చేశారట. మాకు 100 నుండి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము వెంటనే వచ్చాము. ఆ పిల్ల అనేది ఆపేసామండి. ఆపేసిన తర్వాత ఆ పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ పిల్లకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, పోలీస్ స్టేషన్లో మాట్లాడుతుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదో అంటే అన్నెసరీ మాటలు మాట్లాడుతున్నాడు. నేను అన్నాను కదా ఈ అమ్మాయికి మీకు ఏమన్నా సంబంధం ఉందా అండి అన్నాను. అంటే లేదండి అన్నారు. లేదన్నప్పుడు ఆ అమ్మాయికి సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు బయటకు వెళ్ళండి అన్నారు. అన్న తర్వాత ఒక పావు గంటకి నాకు ఎవరో కాల్ చేశారండి, ఆ అన్నోన్ నెంబరు. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత ఆయన అన్నాడు కదా, నేను గొంగడి మహిదర్ రెడ్డి మాట్లాడుతున్నాను, ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే భర్తనని చెప్పారు. అన్న తర్వాత నమస్తే సార్ అన్నాను. అన్న తర్వాత ఏంటమ్మా నువ్వు ఎవరో ఒక యూనియన్ లీడర్ అట, ఆయన ఎవరో నాకు తెలియదండి, ఎవరో లీడరు ముస్తఫా అట, ఆయన్ని నేనేదో తిట్టానని చెప్పేసి ఈ సార్కి కంప్లైంట్ చేశాడట.
నువ్వేమనుకుంటున్నావు, నేను డిఎస్పీతో మాట్లాడాను, ఎస్ఐతో మాట్లాడాను, సిఐతో మాట్లాడాను, వాళ్ళు చూసుకుంటారు కదా, నీకేంటి, నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి కదా అని ఇక నన్ను ఇష్టం వచ్చినట్టు అన్నారండి. అన్న తర్వాత నేను అసలు ఏమనుకుంటున్నావు ఇది అని నన్ను కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడారు. మాట్లాడితే నేను అన్నాను కదా సార్, అది సరే సార్, నా డ్యూటీ నన్ను చేసుకోవద్దంటారా మీరు చెప్పండి, నేను అదే ఎమ్మెల్యే గారిని ఫోన్ చేసి అడుగుతాను, నేను సుంతారెడ్డి సుంతా గారిని అడుగుతాను, నేను మరి నా డ్యూటీ నన్ను చేసుకొని ఇవ్వరా అన్నాను. అన్న తర్వాత నేను పెట్టేశాను, నేను పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను ఇప్పుడు దగ్గర 4:30 అవుతుంది సార్, నేను ఎప్పుడో మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, నేను ఆ కంప్లైంట్ ఇచ్చి కూడా 2.5 hours దాటిపోయింది. ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయమంటే మా సిఐ రానివ్వండి, మా ఎస్ఐ రానివ్వండి చేస్తామంటున్నారు. ఇంతవరకు ఆన్లైన్ ఆ చైల్డ్ మ్యారేజ్ది ఎఫ్ఐఆర్ చేయలేదు, నేను ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయలేదు, ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, మీరు వెళ్ళండి మీకు మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి 0 FIR చేయమని మనకి ఇప్పుడు చెప్తున్నా కూడా, ఇంత టైం ఒక మహిళా ఉద్యోగిని పట్టుకొని బెదిరించడం కాకుండా, ఒక మహిళా డిపార్ట్మెంట్లో నేను సూపర్వైజర్గా చేస్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీ వర్క్ చేస్తున్నాను నేను, మాకే సెక్యూరిటీ లేదండి. ఇవాళ ఈ ఒక ఉద్యోగి వచ్చి ఇక్కడ ఇస్తేనే పోలీసులు రెస్పాన్స్ లేనప్పుడు వేరే ఎవరో పిల్లలు కానీ వేరే మహిళలు సామాన్యులు ఇస్తే ఇంకెంత న్యాయం జరుగుతుందండి ఈ పోలీస్ స్టేషన్లో? మీరే నాకు న్యాయం చెప్పాలండి. మరి నాయకుల పేర్లు చెప్పుకొని, నాయకులు అండదండలు చెప్పుకొని, మహిళా ఉద్యోగులని అందరినీ ఇట్లా బెదిరించి మరి మాకెందుకండి, మేము ఎందుకండి అసలు ఈ తెలంగాణ బ్రతుకుండాలి? చంపేమనండి మమ్మల్ని అందరినీ, మాకు ఎక్కడ సెక్యూరిటీ ఉంది? మాకేది సెక్యూరిటీ? మా డ్యూటీని మమ్మల్ని చేసుకొని ఇవ్వరా చెప్పండి. నాకు న్యాయం కావాలి. నాలాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మహిళ ఎంప్లాయీ వచ్చి, ఒక మహిళా ఉద్యోగి వచ్చి కంప్లైంట్ ఇస్తేనే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని అంటే ఇంకా సామాన్యులకి ఎక్కడ ఉందండి చెప్పండి మీరు? ప్రెస్ ది బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్. Press the bell icon on the YouTube app and never miss another update.